మొన్న ఎవరో యూట్యూబ్లో ఒక ఆవిడ వీడియో చూశాను. ఆవిడట పరలోకానికి ఎన్నిసార్లు కానీ వెళ్ళొచ్చిందట. పరలోకానికి వెళ్ళొచ్చావా నువ్వు? బైబిల్ ఉందట అలాగని. బైబిల్ ఏమన్నా చెప్పనా? అపోస్తుల కార్యాలు, అపోస్తుల కార్యాలు. ఆవిడ పరలోకానికి వెళ్ళొచ్చిందంటే మన వాళ్ళు ఆమెన్ హల్లెలూయా అని పెడుతున్నారు కింద కామెంట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ చదవరీళ్ళు, గుడ్డిగొర్రెలు. వాళ్ళు ఏదో చెప్తారు, నేను పరలోకి వెళ్ళొచ్చానంటాడు, ఇంకోడేమో నరకానికి పిక్నిక్ అంటాడు. అవన్నీ మన మీద రుద్దేస్తుంటారు, వీళ్ళు నమ్మేస్తుంటారు. అంతే, నమ్మేసి నిజంగానే ఆవిడండి 15 సార్లు పరలోకి వెళ్ళొచ్చిందటండి. అదేమన్నా పక్కనున్న దువ్వ 20 సార్లు సిటీ బస్సు ఎక్కి వెళ్ళొచ్చేయడానికి? చెప్పండి, 15 సార్లు వెళ్ళొచ్చావంటే నమ్మేయడానికి బుద్ధి ఉండక్కర్లా. ఏ బస్సు మీద వెళ్ళామని అడగాలి మీరు. ఎర్ర బస్సా, తెల్ల బస్సా, పచ్చ బస్సా, లేకపోతే పిల్లల బస్సు ఎక్కేసేవా ఫ్రీగా వెళ్ళొచ్చని, లేకపోతే వెనకాల బస్సు పెట్టుకుని వేలాడి వెళ్ళేవా? ఎలా వెళ్ళావు నువ్వు? ఇంతకీ 15 సార్లు వెళ్ళాను, 20 సార్లు వెళ్ళాను, నరకానికి 3 సార్లు వెళ్ళాను, మళ్ళీ వచ్చేసాను. ఏ ఫ్లైట్ మీద వెళ్ళావు? ఎవరు అడగరు అస్సలు. మన వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే వెళ్ళాననేసరికి వీళ్ళే గుడిగట్టేస్తారు ఆవిడికి. ఈవిడ ఎవరనుకుంటున్నారు? ముట్టుకోక ఆవిడ ఎవరనుకుంటున్నావు? పరలోకం వెళ్ళొచ్చిన అమ్మగారు. ముట్టుకోకు, అంటుకుపోద్ది, కాలిపోతావు. ఈయన ఎవరనుకుంటున్నావు? నరకానికి వెళ్ళొచ్చిన నాన్నగారు. అబ్బా భలే అమ్మగారు నాన్నగారు ఉన్నారు నీకు. ఆయనేమో ఆవిడేమో పరలోకం వెళ్ళొచ్చిన అమ్మగారు, ఈవిడేమో నరకానికి వెళ్ళొచ్చిన నాన్నగారు. ఇంక ఈ అమ్మగారిని నాన్నగారిని దేవుళ్ళని చేసి కూర్చోబెడతాం మనం. వాళ్ళు ఏం చెప్తే అది. ఇంకా వాళ్ళు తుమ్మితే మంత్రం, దగ్గితే తంత్రం, అది మన కర్మ. ఇంకా అలా ఉంటుంది జీవితం. సో ఆ పరలోకానికి వెళ్ళొచ్చా, నరకానికి వెళ్ళొచ్చా, కింద చూడండి ఏమంటాడు. అపోస్తుల కార్యాలు, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 33వ వచనం. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచి వెనుచున్న దీన్ని కుమ్మరించి అన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అన్నాడు. దావీదు గారే ఇంకా పరలోకమునకి ఏం లేదట.